పూరా లోకల్ మూసీ విషయంలో ఇటు బీజేపీ ఏమంటుందంటే, ఎవరి ఒక్క ఇల్లు కూల్చినా మేము ఊరుకునేది లేదు. అంటే ఇక్కడ కిషన్ రెడ్డి ఒక రోజు ఇక్కడే ఇళ్ళల్లో ఉంటాం, రాత్రి బస చేస్తామంటుండు. అంటే బీజేపీ ఇటు బీఆర్ఎస్ నుండి కేటీఆర్ కూడా రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తామంటుండు. దీనిపై మీరేమంటారు? ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే అండి. ఇలాంటి హ్యాపీ బర్త్డేలు చేసుకోవాలంటే ఫస్ట్ ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండడం, ప్రజలకు హాని చేయకపోవడం నేర్చుకోవాలి ఫస్ట్ ఆయన సీఎంగా. అదొకటి. ఇంకోటి, ఆయన పాదయాత్ర చేస్తా అంటున్నారు. ఇప్పుడు ఆ పాదయాత్ర అక్కడెక్కడో పాదయాత్ర చేయడం, నువ్వు సుందరీకరణ ఎక్కడ చేస్తా అన్నావు, నువ్వు పునర్జీవనం ఎక్కడ చేస్తా అన్నావు, ఇవన్నీ ఎక్కడ చేస్తున్నావు, అలాంటిది ఇక్కడ చేస్తా అన్నావు. ఇక్కడ హైదరాబాద్లో, ఫన్గిర్ కాలనీలో, ఉప్పల్లో, ఇట్లాంటివి చోటు నాగోల్లో ఇలా చేస్తాను, ఇక్కడ చేస్తా అని చెప్పేసి నువ్వు అక్కడెక్కడో పాదయాత్ర చేయడం ఏంటి? నీకు దమ్ము ఉంటే ఫస్ట్ అక్కడ చేస్తా అనలేదు. నువ్వు పునర్జీవనము సుందరీకరణ అక్కడ చేస్తా అని, ఇక్కడ చేస్తా అంటున్నావు కాబట్టి ఇక్కడికి రా, ఇక్కడ తిరుగు. ఇక్కడ తిరుగుతుంటే నీకు సుందరీకరణ ఎంత చేయాలి, ఏం చేయాలి, ఏంటనే నీకు అర్థమవుతుంది. అసలు సమస్య లేని చోట నువ్వు తిరుగుతుంటే ఉపయోగం ఏంటి? సమస్య ఉన్న చోట పాదయాత్ర చేయి, రా మాలోకి రా, మాతో మాట్లాడు, ధైర్యం ఉంటే దమ్ము ఉంటే రా మాతో మాట్లాడు. నువ్వు ఎవరినైతే హాని చేసావో, ప్రజల్ని ఎవరినైతే కష్టపెడుతున్నావు వాళ్ళ దగ్గరికి రా. అక్కడెక్కడో వాళ్ళ దగ్గరికి పోయి నీకు స్వాగతించే వాళ్ళ దగ్గర పోయి నీకు బెనిఫిట్స్ ఉన్న వాళ్ళ దగ్గర కాదు పోవడం. దమ్ము ఉంటే ఇక్కడికి రావాలి, ఇక్కడ మాట్లాడాలి, ఇక్కడ చేయి పాదయాత్ర, ఇక్కడ చేయమనండి, మేము సపోర్ట్ ఇస్తాము. ఆయన ఎన్ని ఇల్లులు తీస్తాడు, ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయి, ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఎన్ని ఇల్లులు మూసీలలో ఎన్ని ఆక్రమించాము, ఎన్ని ఆక్రమి, ఆయనకు కూడా అర్థమవుతుంది. అంతేగాని అక్కడెక్కడో పాదయాత్ర చేస్తే ఎవరికి ఉపయోగం, దేనికి ఉపయోగం? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటాం మేము, ఎవరిని నిర్వాసితులను ఇబ్బంది పెట్టామని అంటుంది. దీనిపై అలా ఆదుకుంటే ఈ గోల్ ఎందుకండి? మాకు ఈ తిప్పలు ఎందుకండి? పండగ పబ్బం ఇల్లు అన్ని సంసారం అన్నీ వదిలేసుకొని మాకు ఈ గోల్ ఎందుకండి? ఆయన అలా ఆదుకునే మనిషి అయితే మాకు ఈ గోల్ ఎందుకుంటుంది? ఇప్పుడు ఈ సమస్య ఎందుకుంటుంది? మాకు ఈ బాధలు ఎందుకుంటాయి? ఈ టెన్షన్స్ వల్ల ఎందుకుంటాయి? ఈ టెన్షన్స్ వల్ల అన్ని రోగాలు వస్తున్నాయి, లేని బీపీలు షుగర్లు హాస్పిటల్లో పడుతున్నాం మేము. మాకు ఈ ఆయన అంత ఫ్లేవర్గా ఉంటే మేమెందుకు, మీరెందుకు వస్తారు? మీకు మీడియా వాళ్ళతో మేమెందుకు మాట్లాడదలుచుకుంటాం? మాకేం అవసరం ఆయన మీ చెప్పడానికి? ఇంతకు ముందున్న సీఎంలతో మా అన్నామా? ఇంతకు ముందున్న సీఎంలను బ్లేమ్ చేసాము, ఇప్పుడు ఈయన మేము బ్లేమ్ ఎందుకు చేస్తున్నాం? ఆయన చేస్తున్నాడు కాబట్టి. అది ఇంకోటి సర్వే అంటున్నారు, దేనికి సర్వే? అది ఎందుకు సర్వే? అసలు ఇంతకుముందు అట్లనే సర్వే సర్వే అని చెప్పేసి మమ్మల్ని ఇల్లులు ఎసరు పెట్టేశాడు, ఇప్పుడు దేనికి సర్వే? ఉన్న ప్రాణాలను చంపేయడానికి సర్వేనా? ఒకప్పుడు ఈయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆపోజిట్ వాళ్ళు ఇదే సర్వే చేయమన్నప్పుడు ఆయన నమ్మ లక్కన తిట్టాడు. ఎవడో వస్తే మీరెందుకు ఇవ్వాలి, మీరెందుకు చెయ్యాలి, మీకేం రైట్స్ ఉన్నాయి, మీకేం బెనిఫిట్స్ ఉన్నాయి అన్న అలాంటిది. ఇప్పుడు ఎవడో వస్తే మేము ఎందుకు ఇస్తాం? ఆయన ఇదే ఉన్నప్పుడు, ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, ఎవడొచ్చినా ఎవడికి మీ ఆస్తి వివరాలు, మీ ఇంటి పేర్లు, మీ సంసారం ఏవి ఇవ్వద్దు అని రైట్స్ చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు ఈరోజు ఆయన ఎందుకు చేస్తా? అదే ఆయన మళ్ళీ ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు వాళ్ళకు వద్దన్నవాడు నువ్వెందుకు చేస్తున్నావు? ఏంటి సర్వే? అవసరం లేదు మాకు ఏ సర్వే, వాళ్ళు రావద్దు, మేము ఏ సర్వేకి సహకరించము. అసలు ఆయన రమ్మనండి ఫస్ట్ సీఎం. పాదయాత్ర అక్కడెక్కడ ఎవడి కోసం చేస్తున్నాడు పాదయాత్ర? ఇక్కడికి వచ్చి చేయమని పాదయాత్ర దమ్మున్న సీఎం అయితే.